హాయ్ దసలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో ఈ మధ్య బాగా నేను బ్లౌజ్ వీడియోస్ క్రాఫ్ట్స్ వీడియోస్ పెడుతున్నా కదా, సో వంటల ప్రోగ్రామ్ అనేటివి పెట్టడానికి కుదరట్లేదు. ఏంటంటే రొటీన్ స్పెషల్గా ఏం చేయాలి అనేది గుర్తురావట్లేదు, బట్ అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కుకింగ్ వీడియో ఈరోజు పెడదాం అనుకుంటున్నా. సో దొండకాయ కూర, దొండకాయనా బెండకాయ కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఎస్, దొండకాయ కూర. సో నా దగ్గర అయితే ఇప్పుడు దొండకాయలు ఉన్నాయి, సో దాన్ని అయితే వండుదాం అనుకుంటున్నా. చూద్దాం కూర ఎట్లా వస్తుందో. నా స్టైల్లో నేను చూపిస్తున్నా, నేనైతే షెఫ్ని కాదు, రొటీన్ నార్మల్ హౌస్ వైఫ్ని. సో మా ఇంట్లో నేను ఏ విధంగా వండుతా అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఐ హోప్ మీకు నచ్చుతుంది, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. చివరిలో మాత్రం ఒక ట్విస్ట్ ఉంది, నేను ఆ వీడియో లాస్ట్కి పోస్ట్ చేస్తా, చూడండి. అదేంటంటే లేదు చెప్తే బాగోదు, లాస్ట్లోనే చూడండి, ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ నాకు కావాలి. సో మీరిచ్చే 1 లైక్ నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, నచ్చితే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి, ఓకేనా? బెన్నెల పాప ఏం చేస్తున్నావు? సే హాయ్. హాయ్ కిసివు, ఇక్కడ చూడు కిసివు, ఇట్లా నాలి ఫ్లయింగ్ కిస్, వెరీ గుడ్, బాయ్ చెప్పు. బాయ్. నువ్వేం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఓకేనా? అన్నం తిన్నావా? ఆమె తిన్నావా? 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 తిన్నవా? ఓకే. సో టీవీ చూడడంలో ఆడుకోవడంలో వెన్నెల చాలా బిజీగా ఉంది, రెస్పాండ్ అవ్వట్లేదు సరిగా, ఎక్కడో చూస్తూ ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో అదనమాట, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ప్లీజ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి మీరు కూడా ఇట్లానే చేసుకుంటే కనుక, అక్క మేము కూడా రొటీన్గా ఇలాగే చేసుకుంటాం అని అనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అప్పటివరకు ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి, ఓకేనా? బాయ్ బాయ్. దొండకాయ కూర ఏ విధంగా చేసుకోవాలో తెలంగాణ స్టైల్, అది వరలక్ష్మి స్టైల్లో నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నా. సో ముందుగా అయితే నేను బాండి పెట్టేశాను, ఇది వేడవుతుంది, ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. నేను తీసుకున్నటువంటి దొండకాయ వచ్చేసి 1/4 కిలో అన్నమాట. సో 1/4 కిలోకి నేను కొంచెం 2 1/2 పావులంత ఆయిల్ అనేది పోసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం, ఓకేనా? సో దాని తర్వాత కొద్దిగా మనం ఇప్పుడు జీలకర్ర అనేది యాడ్ చేసుకుందాం. నేను మ్యాక్సిమం స్టార్టింగ్లో జీలకర్ర అనేది వేస్తాను, ఎందుకంటే ఎందుకో వేయాలనిపిస్తుంది, ప్లస్ అరుగుదల అనేది కూడా బాగా అవుతుంది జీలకర్ర వల్ల, అందుకనేసి ఖచ్చితంగా నేను జీలకర్రనే ఫస్ట్ వేస్తాను. సో దాని తర్వాత నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను అన్నమాట, పెద్ద సైజ్ ఆనియన్. చిన్న ఫ్యామిలీకి 1/4 కిలో మస్తు మస్తు సరిపోతుంది. సో మా ఇద్దరికైతే నేను ఎప్పుడు కూడా 1/4 కిలోనే తీసుకొస్తాను అన్నమాట వెజిటేబుల్స్. సో ఇవన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇవి ఫ్రై చేసుకుంటాం, ఓకేనా? అలాగే ఇప్పుడే ఇందులో కరివేపాకు అనేది వేసేసుకుంటాం. చాలామంది ఇదే రకంగా చేసుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని మగ్గనిద్దాం. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో ఎండబెట్టినటువంటి మెంతం అండి, చిన్న మెంతం ఉంటుంది కదా, సో దాన్ని ఎండబెడితే ఈ విధంగా అవుతుంది అన్నమాట, కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఆయిల్లోనే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇది వేస్తే ఖచ్చితంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి అయితే మీరు కూడా అలా ట్రై చేయండి. పచ్చిమెంతం కూడా వేస్తే బాగుంటుంది, కాకపోతే ఒక్కొక్కసారి అందుబాటులో ఉండదు కదా, అందుకనేసి ఇలా ఎండబెట్టి పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అనేసి ఈ విధంగా నేను అలా ఎండబెడుతూ ఉంటా, స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట.
దాని తర్వాత ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా మంచిగా ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు మనము దీన్ని మంచిగా కూడా ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనము దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 1/2 కిలో దొండకాయ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతే బాగుంటుంది. కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని అనేది మనము ఫ్రై చేసుకుంటాం మంచిగా. కొంచెం ఇందులో ఉన్న వాటర్ అనేది పోయేంత వరకు. ఓకేనా? సో ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాం. కొంచెం వాటర్ అనేది వదిలినట్టుగా ఉందా. సో దీంట్లో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిన్న టమాటాలు చిన్న సైజు తీసుకున్నాం, మరీ చిన్నవి కాదు, కొంచెం అటు చిన్నగా కాకుండా అటు పెద్ద కాకుండా తీసుకున్నటువంటి టమాటాలు అన్నమాట. సో టమాటాలు వేసిన వెంటనే నేను కారం వేసేస్తాను, ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు కర్రీది, అందుకనేసి కారం అనేది నేను వెంటనే వేసేస్తాను అన్నమాట. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఓకేనా? నేను మా ఇంట్లో తినేంత కారం వేసుకున్నాను. దాని తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోండి అప్పుడే. ఓకేనా? దాని తర్వాత నేను వేసినంత మీరు వేయకండి. నేను మ్యాక్సిమం నేను కొంచెం చప్పగానే తింటాను, అలా అని మరీ చప్పగా ఉండంలే. మా ఆయన తినేంత వండి నేను కొంచెం కర్రీ అనేది లైట్గానే చప్పగా వేసుకొని తింటానమాట. సో అతనికి తగ్గట్టుగా నేను కారం వేస్తాను ఖచ్చితంగా. సో మీరు ఇంకా కారం కావాలనుకుంటే కారం వేసుకోండి. దీని ఇంకొంచెం సేపు వాటర్ వదిలేంత వరకు కొంచెం మగ్గనిద్దాం. ఓకేనా? టమాటా వేసాం, కారం వేసాం కదా, కొంచెం పచ్చివసనం పొయ్యి అది కొంచెం టమాటా అనేది కుత్తు కుత్త అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఓకేనా? కొంచెం వెయిట్ చేద్దాం, ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చేద్దాం. సో కొద్దిగా వాటర్ అనేది ఇంకిపోయింది, ఇంకొంచెం ఉడకాలి. సో ఈలోపు మనం దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాం. సో నేనైతే దీంట్లో ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా నూరుకున్నటువంటిది, బయట కొనడం కంటే మనమే ఇంట్లో ధనియాలని వేడి చేసుకొని డ్రై రోస్ట్ చేసి దాని తర్వాత మిక్సీ పట్టుకుంటే చాలా చాలా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే దాంట్లో ఏం కలుపుతారో తెలీదు. సో అందుకనేసి మనమే నూరుకుంటే ఇంకా చాలా మంచిది. సో దాని తర్వాత నేను జీరా పౌడర్ కూడా నేను ఇలాగే నూరు పెట్టుకున్నాను అన్నమాట డ్రై రోస్ట్ చేసి. సో దాన్ని కూడా నేను కొద్దిగా యాడ్ చేస్తాను. ఇది వేస్తే కూడా చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ మధ్యలో నేను జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా కొంచెము కర్రీకి పట్టనివ్వండి. పట్టిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ దీన్ని మళ్ళీ కొంచెం మగ్గనిద్దాము, ఎందుకంటే ఇంకొంచెం వాటరే ఉంది, ఆయిల్ తేలలేదు కాబట్టి. ఈ మసాలా అనేది దానికి పట్టేంత వరకు మనం కొంచెంసేపు మూత పెట్టి వెయిట్ చేద్దాం. ఓకేనా? ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాము, ఎందుకంటే మళ్ళీ అడుగంటితే కష్టము. సో ఇంకొంచెమే అది మగ్గాలి కాబట్టి, ఆయిల్ తేలాలి కాబట్టి మనం సిమ్లో పెట్టి మనం కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఆయిల్ తేలుతుంది మంచిగా, బాబరే అడుగంటుతుంది చూడండి. సో కర్రీ అనేది అయిపోయింది అన్నమాట. దీంట్లో మనం లాస్ట్గా కడిగి పెట్టుకున్న పుదీనా కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా, అట్లని కాదు, కొంచెం హెల్త్కి కూడా మంచిది పుదీనా కొత్తిమీర కానీ, అందుకని చూడ్డానికి కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది మింట్ అనేది. సో ఫైనల్గా అయితే ఇది అన్నమాట. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఫైనల్గా అయితే మన కర్రీ అయిపోయింది అన్నమాట. చూడండి బెండకాయ కూర మంచి స్మెల్ అయితే వస్తుంది. సో మనకు టీవీలో అంటే
వంటల ప్రోగ్రాంలలో రుచి చూసి సూపర్ ఉంది అట్లుంది ఇట్లుంది అని చెప్తా ఉంటారు కదా. సో నా గెస్ట్ వెన్నెల ఒకసారి ట్రై చేద్దామా, వెన్నెల ఎట్లా ఫీల్ అవుతుందో. మమ్మీ ఆపటం ప్లీజ్ పడుకుంటుంది పట్టువే అటు. ఒకసారి టేస్ట్ చూసి అదో వాళ్ళందరూ చూస్తారు చూడు, వాళ్ళందరూ చూస్తారు, వాళ్ళకి చెప్పు ఏ బాగుందా లేదా ప్లీజ్ ప్లీజ్. చూడట్లేదు. సో దామమ్మీ నా గెస్ట్ అసలు తిరగంటుంది, అందుకనేసి దీన్ని నేనే రుచి చూసా. మరి అంత దారుణంగా చేస్తాను అసలు అనుకోవద్దు, అది జనరల్గా టేస్ట్ చేస్తుంది కానీ ఏమైందో ఏమో టేస్ట్ చేయను అంటుంది. సో నేనే టేస్ట్ చేస్తా. ఒకసారి అబ్బా తాకిందా, ఒకసారి టేస్ట్ చేస్తావా. కూర అయితే మస్తు మస్తు అయింది, ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. రొటీన్ అయితే మాత్రం వదిలేసండి, స్కిప్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా, మీరు కూడా రొటీన్ చేస్తే కనుక కమెంట్ చేయండి. చాలా వేడి అవుతుంది, బిట్ట మధ్యాహ్నం కర్రీ అయితే అయిపోయిందనమాట. సో ఫ్యాన్ వేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకనేసి నేను ఫ్యాన్ ఆఫ్ చేసా. చాలా వేడిగా అవుతుంది ఇప్పుడే కదా వంట రూమ్లో నుంచి వచ్చేసా. దారిణిల వెన్నెల రాదంట, వస్తావా బాయ్ చెప్దా, బాయ్ చెప్పు, బాయ్ చెప్పువా, కిషిద్దుదా హాయ్ అంటే చెప్దుదా. అలిగి వెళ్ళిపోయింది. సో వెన్నెలకి అన్నం పెట్టాలి ఇప్పుడు. ఇదైతే ఈరోజు నేను చేసినటువంటి వీడియో ఇదన్నమాట, దొండకాయ కూర. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దగ్గర వస్తుంది. ఓకేనా, సో బాయ్. బాయ్ చెప్పు, అగో ద వెన్నెల దాని ఫ్రెండ్ని తీసుకొని వస్తుంది. కాకు దీనికి నామకరణం చేసిందనమాట వెన్నెలని కాకు అని చెప్పి. నీ కాకు ఏది చూపి చూపి చూపి, ఫ్రెండ్స్కి చూపి, ఇట్లా నీ ఫ్రెండ్స్కి చూపివా. ఒక చెలో మరి అయితే ఉంటాం, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్ చెప్పు, బాయ్.